ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో కురిసిన అకాల వర్షానికి రుద్రసముద్రం గ్రామంలో అంబేద్కర్ కాలనీ ఆర్సీఎం చర్చి వెనుక సీసీ రోడ్ల మీద నీరు ఉండిపోయింది. సైడ్ కాలువలు నిర్మించలేకపోవడం వల్ల వర్షం వచ్చిందంటే వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది. వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల మురికిగా తయారయ్యి దోమలు ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ప్రజలు అనేక రకాలైన అనారోగ్యం పాలవుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండిపోవడంతో కాలనీ వాసులకు డెంగీ వ్యాధులు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే తంతు జరుగుతోంది. ప్రజలు ఎవరికి విన్నవించుకున్నా ఫలితం శూన్యం అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై ప్రస్తుత ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఈ సమస్యపై స్పందించాలని ఆ గ్రామ ప్రజలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల బాబు కోరుకుంటున్నారు. ఏకపోవడం వల్ల వర్షం బాగా పడి నీళ్లు నిలబడి ఇళ్ళలేకొస్తున్నాయి. దీనివల్ల దోమలు ఈగలు ఎక్కువైతున్నాయి. అదిగాక కరోనా ఎక్కువైతుంది కాబట్టి దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. కొంచెం బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. నీళ్ళు అయితే ఎక్కువ వస్తున్నాయి, పారుతూ ఉంది. కొంచెం సైడ్ కాళ్ళు వేస్తే ఇంకా మంచిది. సీసీ రోడ్లు అయితే వేసారు, అది ఇంకా త్వరగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వాన్ని జనం కూడా కోరుతున్నాను. ఈ వీడియో తొందరగా మీడియాకి ఇంకా ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్రసముద్ర గ్రామంలో నిన్న అకాలంగా కురిసిన భారీ వర్షానికి రుద్రసముద్ర గ్రామం ఆర్సిఎం చర్చి వెనక ప్రక్క ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో సీసీ రోడ్లు అయితే వేశారు, కానీ సైడ్ కాల్ నిర్మించలేదు. ఇక్కడే కాదు, గ్రామంలో ఎస్సీపాలెంలో కూడా ఇంకా ఊర్లో కొన్ని చోట్ల సీసీ రోడ్లు గత ప్రభుత్వం నిర్మించారు, కానీ సైడ్ కాలువలు వేగపోవడంతో ప్రతి సంవత్సరం వర్షానికి పడిన నీరు సైడ్ కాలువలు లేకపోవడంతో ఇళ్ల ముందుకు చేరుకొని నీరు నిల్వ ఉంటున్నాయి. ఈ నీరు నిల్వ ఉండటం వల్ల అక్కడ దోమలు చేరి ప్రజలు అనేక అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. దీనితోడు మందుల బెడద కూడా ఈ కాలనీలో ఉంది. వాలంటీర్లు చూస్తున్నా కానీ పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే కాలనీకి సంబంధించిన గోన వెంకటేశ్వర్లు వెల్డింగ్ పని చేసుకునే కుర్రోడికి డెంగ్యూ వ్యాధి సోకడం జరిగింది. ఈ విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి సమాఖ్య తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది, కానీ ఎటువంటి అధికారులు కానీ గత ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ జగన్ గారి ప్రభుత్వమైనా ఈ కాలనీలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎక్కడైతే సీసీ రోడ్లు నిర్మించారో అక్కడ సైలు కాలు కూడా నిర్మాణాలు చేపట్టాలని కోరుకుంటున్నాము. ప్రస్తుతము కరోనా మహమ్మారి దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వర్షపు నీరు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఉండటం వల్ల ప్రజలు అనేక రకాలుగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కాబట్టి ప్రతిరోజు గ్రామంలోని ప్రతి వీధిలో శానిటైజ్ చేయాలి, అదేవిధంగా ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరుకుంటూ సమాఖ్య తరపున డిమాండ్ చేస్తున్నాం.